వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర ఉండడంతో పాటు ఎరువులు విత్తనాల ధరలు కంట్రోల్లో ఉండేవని ఖమ్మం జిల్లా రైతులు చెప్పారు. రైతులను రాజన్న కన్నబిడ్డల్లా చూసుకున్నారని గుర్తు చేశారు. 137వ రోజు పాదయాత్రలో పాల్గొన్న ఖమ్మం జిల్లాలోని పలు మండలాల రైతులు షర్మిల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా ముందుకెళ్తోందని అన్నదాతలు చెప్పారు. వైఎస్ఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయటం వల్లనే మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం చాలా అభివృద్ధి చెందేది. రైతు గిట్టుబాటు ధర ప్లస్ మందుగట్లకు తక్కువ రేటు 1400 ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 1400 అమ్ముతుంది. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 400-350 రూపాయలు అమ్ముతుంది. అదే మనకి గిట్టుబాటు ధర కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మిర్చికి 10,000-11,000 అమ్మేది. అదే పరిస్థితి ఇప్పుడు పత్తికి 7,000-8,000 అమ్మేది. కానీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 3,000 కూడా ఇలా అమ్మే పరిస్థితి కనపడలేదు. మరి మిర్చి కూడా అదే పరిస్థితిలో 5,000-5,500-4,000 అమ్మే పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు సాగనివ్వట్లేదు. తప్పకుండా ప్రజల కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టి మధ్యలో ఆగిపోయిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ది కార్యక్రమాలు అయితే ఏమైనా, అన్ని పూర్తి చేసుకోవడానికి తప్పనిసరిగా జగనన్న ముఖ్యమంత్రి చేస్తారని, రాజన్న రాజ్యం వస్తుందని, ప్రజల కన్న కళలన్నీ కూడా జగనన్న ద్వారా రాజన్న ఇచ్చిన వాగ్దానాలు మిగిలిపోయినవి అన్నీ కూడా తప్పక నెరవేరుస్తారని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అందరి గుండెల్లో గూడు కట్టుకున్న నేత వైఎస్ఆర్ అని ఖమ్మం జిల్లా ప్రజలు చెప్పారు.